ఈరోజు చిరంజీవి గారు ఈనాడు పేపర్లో ఆయన స్టేట్మెంట్ చూశాను. ఒక నిర్మాతగా నేను చాలా సంతోషించాను. ముఖ్యంగా క్యారవాన్ సంస్కృతి వచ్చిన తర్వాత హీరోలు హీరోయిన్లు అందరూ కూడా క్యారవాన్లో కూర్చుంటున్నారు. బయట మనం కనుక కూర్చుంటే అందరూ బాగా పనిచేస్తారు, సీరియస్గా చప్పన వర్క్ అవుతుంటే నిర్మాతకి లాభం చేకూర్చిన వాళ్ళు అవుతాం, చప్పన సినిమా పూర్తి చేయొచ్చు. అలా కాకుండా కేవలం అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా క్యారవాన్లోకి వెళ్ళి హీరోలు పిచ్చి రావడమే సరిపోతాం తప్ప మరొకటి పని జరగట్లేదని చెప్పేది నిజమైన అక్షర సత్యం. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారికి ఉన్న అనుభవం, ఆయన ఎన్నో ఎంతో అనుభవంతో చెప్పినటువంటి మాటలు నిజంగా అమృత తులియాలు. ఇండస్ట్రీకి నిర్మాతే వెన్నుముక, నిర్మాత లేకపోతే ఇండస్ట్రీయే లేదు. అటువంటి సత్యాన్ని ఆయన గుర్తించారు కాబట్టి అంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చాలా చక్కటి స్టేట్మెంట్ అని నేను మనస్ఫూర్తిగా చిరంజీవి గారిని నేను అభినందిస్తున్నాను. ఈ విషయంలో ఆయన చేసినటువంటి సూచనని అందరూ కూడా పాటించవలసిందిగా నేను మరొకసారి నేను కోరుతున్నాను. నాకు తెలిసినంత మటుకు ఇందాక చిరంజీవి గారు కూడా చెప్పారు, నేను మేకప్ చేసుకోవడానికి తప్ప క్యారవాన్లోకి వెళ్ళను, ఎప్పుడూ బయటే కూర్చుంటానని చెప్పి. ఎంత పెద్ద హీరో అంత చక్కగా డౌన్ ది ఎత్తు ఆయన మాట్లాడుతున్నారంటే ఆయనకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. నాకు తెలిసి బాలకృష్ణ గారు కూడా ఇప్పుడు కూడా మేకప్ కోసమే లోపలికి వెళ్తారు తప్ప క్యారవాన్లోకి మిగతా సమయంతో బయటకు కూర్చుంటారు. ఇలాగే మిగతా హీరోలు అందరూ కూడా కనుక చేయగలిగితే, హీరోయిన్లు అందరూ చేయగలిగితే నిర్మాతకి సౌరభ్యం చేసిన వాళ్ళు అవుతారు, నిర్మాత యొక్క కష్టాల్లో పాలుపంచుకున్న వాళ్ళు అవుతారు, నిర్మాతకి ₹4 లాభం తెచ్చే దాంట్లో కూడా పాలుపంచుకుంటారు. ఆ ప్రకారంగా ముందుకు వెళ్లాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ చిరంజీవి గారు మళ్ళీ మీకు ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి చక్కటి స్టేట్మెంట్ మీరు ఇచ్చి ఇండస్ట్రీని మేలుకొలిపారని చెప్తున్నాను. మీకు నమస్కారం.